गुड इवनिंग चिल्ड्रन, ఈ రోజు మనం రేఖీయ సమీకరణాలు పాఠానికి 5వ రోజు స్వాగతం. మనం ఈ సమీకరణాలలో ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలు ఒకసారి పరిశీలిస్తే నిత్య జీవితంలో ఎదురే సందర్భాలకి మనం సమీకరణాలు రాయటం నేర్చుకుందాం. ఆ సమీకరణాల యొక్క సమీకరణాలలో ఉండే ఏ బీసీ విలువలు తీసుకున్నాం, అదేవిధంగా సమీకరణాలకి సాధనం నేర్చుకున్నాం. ఒక రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి అనేక సాధనలు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ సాధనలను గ్రాఫ్ పేపర్లో గుర్తించినప్పుడు అవి ఒకే రేఖ ద్వారా పోవటం నేర్చుకున్నాం. తద్వారా ఈ యొక్క సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మన పాఠంలో ఈ రేఖీయ సమీకరణాల్లో ఒకే విధంగా ఉన్న రేఖీయ సమీకరణాలకి ధర్మాలు చూద్దాం. మనం ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 3 సమీకరణాన్ని పరిశీలిద్దాం. ఎక్స్ ఈక్వల్ 3 సమీకరణంలో వాస్తవానికి ఇందులో ఏక చరరాశి రేఖీయ సమీకరణం. దీనికి సంఖ్యా రేఖను గుర్తించినప్పుడు మనం ఒక బిందువు వద్ద గుర్తించవచ్చు. ఎక్స్ ఈక్వల్ 3, దీనికి ఏకైక సాధనం ఉంటుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ 3 వద్ద ఒక బిందువుగా గుర్తిస్తాం. చూడండి, నేను గ్రాఫ్పై గుర్తించాను, నేను రేఖపై గుర్తించాను. చూడండి, 3 వద్ద. అయితే ఇదే సమీకరణాన్ని మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణంగా భావించినప్పుడు దీనిని ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై మైనస్ 3 ఇజ్ ఈక్వల్ 0గా రాయాలి. ఇప్పుడు ఇది రెండు చరరాశుల రేఖీయ సమీకరణము అయినది కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం అంతకుముందు, ఒక రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి అనంత సాధనాలు ఉంటాయని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం మరి దీనికి కూడా అనంత సాధనం ఉండాలి కదా. మరి ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో. వై యొక్క గుణకం 0 కనుక వై విలువ ఏదైనప్పటికీ ఎక్స్ విలువ ఏమవుతుంది? 3. మనం నేర్చుకున్నాం గతంలో వై యొక్క గుణకం 0 అవుతున్నప్పుడు వై విలువ ఏదైనప్పటికీ ఎక్స్ విలువ ఏం కావాలి? 3 కావాలి. అందుకనే ఎక్స్ 3 వై 1 అనుకున్నప్పుడు 3 1 బిందువు, ఎక్స్ 3 వై 2. ఎందుకంటే ఇక్కడ సమీకరణంలో ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై, వై బదులు 1 పెట్టినా 0 ఇంటూ 1 0, 2 పెట్టినా 0 ఇంటూ 2 0, 3 పెట్టినా 0 ఇంటూ 3 0. కాబట్టి ఎక్స్ యొక్క విలువలు 3గా ఉంటుంది. వై విలువలు మారినా కానీ ఎక్స్ విలువ మాత్రం మారకుండా ఉంటుంది. అందుకనే మనకు బిందువులు ఏమొస్తున్నాయడా? 3 1, 3 2, 3 3, 3 - 1, 3 - 2, 3 - 3, ఇలా రాసుకుంటూ పోతే అంత బిందువులు వస్తున్నాయి. అందుకనే మనం చెప్పుకున్నాం ఒక రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి అనంత సాధనాలు ఉంటాయని. సో ఈ యొక్క బిందువుల్ని మనం ఇప్పుడు గ్రాఫ్లో గుర్తిద్దాం. చూడండి, గుర్తించాను. చూడండి ఎలా ఉన్నాయో. 3 - 1, 3 1, 3 2, 3 3, -2, 3 - 3. దీన్ని గుర్తించాం. ఈ గుర్తించిన దాన్ని మనం ఒక కలిపినప్పుడు ఎలా ఉంది చూడండి. ఇగో సరళరేఖ వచ్చేసింది. చూసారా పిల్లలు, ఇది ఎక్స్ ఈక్వల్ 3 రేఖ. ఏం రేఖ ఇది? ఎక్స్ ఈక్వల్ 3 రేఖ. ఈ రేఖని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మరికొన్ని ఉదాహరణ చూసిన తర్వాత వీటిని పరిశీలన చేద్దాం. ఇంకొక ఉదాహరణ, ఎక్స్ ఈక్వల్ 2 రేఖ. అదేవిధంగా
ఎక్స్ ఈజ్ఈక్వల్ టు మైనస్ రెండు, ఎక్స్ ఈజ్ఈక్వల్ టు నాలుగు, ఎక్స్ ఈజ్ఈక్వల్ టు మైనస్ నాలుగు. ఈ నాలుగు రేఖను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ రేఖలు గీయాలంటే మనకు ముందు పట్టిక తయారు చేసుకోవాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎక్స్ ఈజ్ఈక్వల్ టు రెండు అన్నప్పుడు వై గుణకం జీరో అవుతుంది. వై గుణకం, వై గుణకం జీరో అయినది కాబట్టి ఎక్స్ విలువ రెండు పెట్టినా వైలో మారుతూ ఉంటుంది. వైకి ఏ విలువ ఇచ్చినా సరే ఎక్స్ రెండు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వై గుణకం జీరో కాబట్టి. ఇక్కడ మనం ఈ సమీకరణం కూడా ఏక చరరాశుల రేఖీ సమీకరణమే. దీనిని మనం రెండు చరరాశుల రేఖీ సమీకరణంగా భావించాం. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా పెట్టినప్పుడు రెండు ఒకటి అంటే వైలో ఒకటి అనుకున్నప్పుడు ఎక్స్ ప్లస్ జీరో ఇంటూ వన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ జీరో, ఎక్స్ ప్లస్ జీరో మైనస్ టూ ఈజ్ ఈక్వల్ జీరో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ రెండు. సో రెండు ఒకటి. అదేవిధంగా రెండు పెట్టినప్పుడు రెండు రెండు, మూడు రెండు మూడు, రెండు మైనస్ ఒకటి, రెండు మైనస్ రెండు, రెండు మైనస్ మూడు. ఇలా మనం వైలో ఎన్నిచ్చుకున్నా కానీ ఎక్స్ విలువ మాత్రం రెండే వస్తుంది. సో ఈ విధంగా మనకు అనంత సాధనాలు వచ్చినాయి. వీటిని మళ్ళీ మనం ఏం చేయాలి, గ్రాఫ్లో గుర్తించాలి. ఇక్కడ నుండి ఎక్స్ ఇది కూడా రెండు రేఖ ఇది. ఇప్పుడు వీటిని మనం గుర్తించుదా ఎలా వస్తుంది, ఇలా వచ్చింది. ఈ రేఖను సార్ పరిశీలించండి, ఇందాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ మూడు రేఖ, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ రెండు రేఖ. తద్వారా ఇంకొక రేఖ చూద్దాం. ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ రేఖ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ రేఖ. దీనిని ఒకసారి పరిశీలిస్తే చెప్పుకున్నాం మైనస్ టూ విలువ మారకుండా ఉంటుంది, వైకి ఎన్ని విలువ వచ్చినా మాత్రం మైనస్ టూ విలువ మారదు. సో అప్పుడు మైనస్ టూ వన్, మైనస్ టూ టూ, మైనస్ టూ త్రీ, మైనస్ టూ మైనస్ వన్, మైనస్ టూ మైనస్ టూ, మైనస్ టూ మైనస్ త్రీ. ఎక్స్ విలువ మాత్రం మైనస్ టూనే ఉంటుంది, వైలో మాత్రం మారుతూ ఉంటుంది కానీ ఎక్స్ విలువ మాత్రం మారట్లేదు. ఈ విధంగా మనకి అనంత సాధనలు వస్తున్నాయి. దీనిని కూడా గ్రాఫ్పై గుర్తిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకో మైనస్ టూ వన్, మైనస్ టూ టూ, మైనస్ టూ త్రీ, ఈ విధంగా వీటిని గుర్తించినప్పుడు వీటిని కలిపితే ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇంకో ఇది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు రేఖ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు రేఖ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ రేఖ. ఈ మూడు రేఖలు మనకు ఎలా ఉన్నాయో మీరు మంచిగా గమనించండి. ఇంకో రెండు ఉదాహరణ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ నాలుగు రేఖ, దీనికి కూడా ఎక్స్ విలువ నాలుగు, వైలో మారినా కొద్దీ ఎక్స్ విలువ మాత్రం మారదు, ఎందుకంటే ఇక్కడ కూడా వై గుణకం జీరో అయింది. దీనిని కూడా మనం ఎక్స్ ప్లస్ జీరో ఇంటూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో రూపంలో రాసుకోవాలి. సో ఇక్కడ బిందువులు ఫోర్ వన్, ఫోర్ టూ, ఫోర్ త్రీ, ఫోర్ మైనస్ వన్, ఫోర్ మైనస్ టూ, ఫోర్ మైనస్ త్రీ అనంత సాధనలు. దీన్ని మనం గ్రాఫ్లో గుర్తిస్తే ఇది ఫోర్ వన్, ఫోర్ టూ, ఫోర్ జీరో, ఫోర్ మైనస్ వన్, ఫోర్ మైనస్ టూ, ఫోర్ మైనస్ త్రీ. దీనిని కలిపినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇగో సరళ రేఖ వచ్చేసింది. పిల్లలు గమనించండి, ప్రతి రేఖ కూడా
y అక్షానికి సమాంతరంగానే వస్తున్నాయి. 3 విషయం 2 minus 2 4 ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. మీరు గమనించండి ఇప్పుడు x minus 4 చూద్దాం. ఇక్కడ కూడా ఈ minus 4 స్థిరంగా ఉంటుందిగా y లో మారుతూ ఉంటుంది. పెట్టినప్పుడు minus 4 1 minus 4 2 minus 4 3 minus 4 minus 1 minus 4 minus 2 minus 4 minus 3 ఇవన్నీ కూడా అనంత సాధనలు. వీటన్నిటిని మనం గ్రాఫ్ పై గుర్తిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకో చూడండి, గుర్తించాను రెండో గ్రాఫ్. ఇది రెండో గ్రాఫ్ లో మనం గుర్తించాం. వీటిని కలిపితే ఎలా ఉంటుంది? ఇంకో ఇది ఇప్పుడు మనం సుమారుగా ఒక 5 ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ 5 ఎగ్జాంపుల్స్ లో ఎలా ఉన్నాయి? x = 3, x = 2, x = minus 2, x = 4, x = minus 4. ఈ 4 ఎలా ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా y అక్షానికి సమాంతరంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? y అక్షానికి సమాంతరంగా ఉన్నాయి. ఇది సమాంతరంగా ఉండటం పాటు x = 2 అయితే y అక్షానికి 2 యూనిట్ల దూరంలో ఉంది. x = 4 అయితే y అక్షానికి 4 యూనిట్ల దూరంలో ఉంది. సో దీని బట్టి ఏదైనా x = k అనుకున్నప్పుడు అది k యూనిట్ల దూరంలో ఉంటుంది. అంతేగాని పిల్లలు, ఇంకా ఇది x = 2 రేఖ 2, 0 బిందువు గుండా పోతుంది. ఒకసారి చూడండి, ఒకసారి x = 2 రేఖ చూడండి. ఈ 2 రేఖ 2, 0 బిందువు గుండా పోతుంది. ఇక్కడ చూడండి మైనస్ 2 రేఖ ఎలా పోతుంది? మైనస్ 2, 0 బిందువు గుండా పోతుంది. సో x = 4 అయితే 4, 0 బిందువు గుండా పోతుంది. సో ఇవి వీటన్నిటిని బట్టి మనకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. అదేంటయ్యా అంటే x = k అనే రేఖ, x = k అనే రేఖ k 0 బిందువు గుండా పోతుంది. y అక్షానికి k యూనిట్ల దూరంలో ఉంటుంది, y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇలా మనం మూడు విషయాలు గమనించాం. ఈ యొక్క 5 ఉదాహరణ ద్వారా మనం మూడు విషయాలు గమనించాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ను పరిశీలిద్దాం. ఇప్పుడు మన అందరం కూడా y = 2, అదేవిధంగా y = మైనస్ 2, y = 3, y = మైనస్ 3, ఇక్కడ కూడా 4 గ్రాఫ్లు గీద్దాం. మీరు కూడా ఇంటికి ప్రయత్నం చేయండి, మీరు గ్రాఫ్లు గీయని మీరు ప్రయత్నం చేసి మీరు కూడా గీయండి. మీరు గీస్తే తద్వారా మీకు ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇందాక ఎక్స్ అక్షం x = k రేఖ ఏమైనది? y అక్షానికి సమాంతరంగా ఉంది. మరి ఇది ఏమైతాయో ఒకసారి చూద్దాం. y = 2 రేఖ, ఇక్కడ y = 2 అన్నాం. అంటే x విలువ ఏదైనప్పటికీ y విలువ మారదు. x విలువ ఏదైనప్పటికీ y విలువ మారదు. ఎందుకు మారదు అంటే ఇక్కడ x అనే గుణకము, x గుణకము 0. x అనే పదవి లేదు. ఇక్కడ ఒక చరరాశే ఉంది, రెండవ చరరాశి 0 అయింది. అంటే రెండో చరరాశి లేదు కాబట్టి x 1 y 2. సో 1, 2 x 2 y 2, 2, 2 3, 2 -1, 2 -2, 2 -3, 2. ఈ విధంగా మనం
బిందువులు ఎక్స్ ఏదైనా అనుకోనివ్వండి, వై మాత్రం రెండుగానే ఉంటుంది. ఈ విధంగా వచ్చిన బిందువులు గ్రాఫ్ పై గుర్తిస్తే ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇగ్గో చూడండి, ఇవి రెండు ఒకటి రెండు, రెండు రెండు, మూడు రెండు, మైనస్ ఒకటి రెండు, మైనస్ రెండు రెండు. చూడండి బిందువులు ఎలా ఉన్నాయో. రెండింటిని ఇప్పుడు కలుపుదాం. ఇగ్గో కలిపితే ఏమైనది, ఒక రేఖ వచ్చింది. ఈ రేఖ ఎలా ఉంది, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఓకే, ఇంకొక రేఖను చూద్దాం. ఇంకో రేఖని చూడడానికి ముందు బిందువులు చూద్దాం. అది వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ, ఇక్కడ కూడా వై మైనస్ టూ. ఎక్స్ విలువ ఏదైనా పెట్టుకోనివ్వండి, వై మాత్రం మైనస్ టూ. ఎందుకని, ఇక్కడ ఎక్స్ గుణకం జీరో, ఎక్స్ గుణకం జీరో కాబట్టి వన్ పెడితే వన్ మైనస్ టూ, టూ పెడితే టూ మైనస్ టూ, త్రీ మైనస్ టూ, మైనస్ వన్ మైనస్ టూ, మైనస్ టూ మైనస్ టూ, మైనస్ త్రీ మైనస్ టూ. సో ఇలా అనంత సాధనాలు వస్తాయి. ఈ సాధనాలన్నింటినీ మనం గ్రాఫ్ పై గుర్తిస్తే ఫస్ట్ చూడండి గుర్తించాం. వీటిని కలిపితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇగ్గో ఇక్కడ చూడండి, ఇది y ఈక్వల్ టూ రేఖ, వీటి పక్కనది y ఈక్వల్ మైనస్ టూ రేఖ. చూడండి ఎలా ఉంది, రెండు రేఖలు చూడండి. x అక్షానికి రెండు ఇంటి దూరం ఉంది, ఒకటి పైకి ఉంది ఒకటి కిందికి ఉంది. సేమ్ మంచిగా చూడండి, పరిశీలన చేయండి. ఓకే నెక్స్ట్ ఇంకో దానికి పోదా. y ఈజ్ ఈక్వల్ టు త్రీ, y ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఇక్కడ కూడా x విలువ ఏదైనప్పటికీ y విలువ మారదు. సో ఒకటి మూడు, రెండు మూడు, మూడు మూడు, మైనస్ ఒకటి మూడు, మైనస్ రెండు మూడు, మైనస్ మూడు మూడు, అనంత బిందువులు వస్తున్నాయి. దీన్ని కూడా గ్రాఫ్ పై గుర్తిద్దాం. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు రేఖ చూద్దాం. ఇది x ఏదైనా పెట్టుకోనండి, y విలువ మైనస్ మూడుగానే ఉంటుంది. అక్కడ వన్ మైనస్ త్రీ, టూ మైనస్ త్రీ, త్రీ మైనస్ త్రీ, మైనస్ వన్ మైనస్ త్రీ, మైనస్ టూ మైనస్ త్రీ, సో ఆన్. రెండు రెండింటిని మనం ఇప్పుడు గ్రాఫ్లో గుర్తిద్దాం. చూడండి ఫస్ట్ వై ఈజ్ ఈక్వల్ త్రీ, ఈ బిందువులు మనం గుర్తిస్తే చూడండి జీరో త్రీ, వన్ త్రీ, టూ త్రీ, త్రీ త్రీ, మైనస్ వన్ త్రీ, మైనస్ టూ త్రీ, అన్నింటిని గుర్తించాను నేను. వీటిని కలుపుతున్నా, ఇగ్గో రేఖ వచ్చేసింది, అన్నీ ఒకే రేఖపై ఉన్నాయి. ఇందాక మళ్ళీ ఇంకో పట్టిక చూసాము, ఆ పట్టిక ఏంటి, వై ఈజ్ ఈక్వల్ మైనస్ త్రీ. చూడండి ఇక్కడ కూడా బిందువులు గుర్తించాను, ఇది జీరో మైనస్ త్రీ, వన్ మైనస్ త్రీ, టూ మైనస్ త్రీ, ఇటు వస్తే మైనస్ వన్ మైనస్ త్రీ, మైనస్ టూ మైనస్ త్రీ. ఈ బిందువు అన్నింటిని గుర్తించాను, ఇప్పుడు కలుపుతుంది కలుపుతున్నాను. ఇగ్గో ఇది కూడా ఒకే రేఖపై ఉన్నాయి. ఇందాక వై ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ మైనస్ టూ, వై ఈజ్ ఈక్వల్ త్రీ, వై ఈజ్ ఈక్వల్ మైనస్ త్రీ. ఈ నాలుగు రేఖలు మనం నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేంటిదంటే ఈ నాలుగు కూడా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్నాయి, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్నాయి. ఎక్స్ అక్షం నుంచి వై ఈజ్ ఈక్వల్ టూ అయితే రెండు యూనిట్ల దూరంలో, మూడు అయితే
మూడు యూనిట్ల దూరంలో, మైనస్ టూ అయితే మైనస్ టూ యూనిట్ల దూరంలో ఉన్నాయి. ఇవి మరి ఎలా ఉన్నాయి, ఎలా పోతున్నాయి అంటే వై ఈజ్ ఈక్వల్ టూ అనుకోండి, అది జీరో కామా టూ బిందువు గుండా పోతుంది. వై ఈజ్ ఈక్వల్ త్రీ అయితే జీరో కామా త్రీ బిందువు గుండా పోతుంది. ఇలా వై ఈజ్ ఈక్వల్ టు కే అయితే జీరో కామా కే బిందువు గుండా పోతుంది. ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం వై ఈక్వల్ జీరో రేఖ సమీకరణం చూద్దాం. అంటే వై జీరో అయినప్పుడు ఎక్స్ విలువ ఏదన్నా సరే వై జీరోగా ఉంటుంది. సో వన్ జీరో, టూ జీరో, త్రీ జీరో, మైనస్ వన్ జీరో, మైనస్ టూ జీరో, మైనస్ త్రీ జీరో. ఇప్పుడు దీనిని మనం గుర్తించినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇంకా చూసారా, మైనస్ వన్ జీరో, టూ జీరో, త్రీ జీరో, వన్ జీరో. దీన్ని మనం కలిపితే ఎలా వస్తుంది, ఇంకో అన్నీ కూడా ఎక్స్ అక్షం మీదనే ఉన్నాయి, అన్నీ ఎక్స్ అక్షం మీదనే ఉన్నాయి. అంటే ఈ బిందువులన్నీ ఎక్స్ అక్షం మీదనే ఉన్నాయి. అదేవిధంగా మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ జీరో చూద్దాం. ఏమవుద్దాం ఇక్కడ కూడా ఎక్స్ ఇజ్ ఈక్వల్ జీరో అంటే, అంటే ఎక్స్ విలువ జీరో, వై ఏది పెట్టుకున్నా జీరోనేగా. వై విలువ మారుతున్నది, ఎక్స్ విలువ మారదుగా. సో ఇక్కడ బిందువులు ఏమవుతున్నాయి, జీరో వన్, జీరో మైనస్ టూ, జీరో టూ, జీరో త్రీ, జీరో మైనస్ వన్, జీరో మైనస్ టూ, జీరో మైనస్ త్రీ. ఇలా అనంత సాధనలు ఉంటాయి. వీటిని మనం గుర్తిస్తే ఏమవుతుంది చూడండి. సరే ఇగో జీరో వన్, జీరో టూ, జీరో త్రీ, జీరో మైనస్ వన్, జీరో మైనస్ టూ. దీన్ని కలిపితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. జాగ్రత్త గమనించారా, ఎక్స్ ఈక్వల్ జీరో అయినప్పుడు అవి మొత్తం వై అక్షం మీద ఉన్నాయి. వై ఈక్వల్ జీరో అయినప్పుడు ఆ బిందువులన్నీ ఎక్స్ అక్షం మీద ఉన్నాయి. సో మనం ఇక్కడ ఒక విషయాన్ని పూర్తిగా గమనించవచ్చు, ఎక్స్ ఈక్వల్ జీరో అంటే అది వై అక్షం సమీకరణం అని. వై ఈక్వల్ జీరో అంటే ఎక్స్ అక్షం సమీకరణం అని. ఎక్స్ అక్షం సమీకరణం ఏంది, వై ఈక్వల్ జీరో. వై అక్షం సమీకరణం ఎక్స్ ఈక్వల్ జీరో. ఈ విధంగా మనం పూర్తిగా గుర్తించవచ్చు. ఇప్పుడు ఇంకొక రేఖను పరిశీలిద్దాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఒకటి పెట్టుకుంటే మళ్ళీ ఒకటే. సో వన్ వన్, ఎక్స్ రెండు అయితే వై ఈజ్ ఈక్వల్ టూనే. వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ కాబట్టి మూడు అయితే మూడు, మైనస్ ఒకటి మైనస్ ఒకటి, మైనస్ రెండు మైనస్ రెండు, మైనస్ మూడు మైనస్ మూడు. సో ఇక్కడ కూడా మనకి అనంత సాధనలు వస్తాయి. వన్ వన్, టూ టూ, త్రీ త్రీ, మైనస్ వన్ మైనస్ వన్, మైనస్ టూ మైనస్ టూ, మైనస్ త్రీ మైనస్ త్రీ. వీటిని మనం గుర్తిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకో వన్ వన్, టూ టూ, త్రీ త్రీ, మైనస్ వన్ మైనస్ వన్, మైనస్ టూ మైనస్ టూ గుర్తించాను. వీటిని ఇప్పుడు కలుపుతున్నా. చూసారా ఎలా ఉందో, ఇది వై ఈక్వల్ టు ఎక్స్ రేఖ, వై ఈక్వల్ టు ఎక్స్ రేఖ. ఇప్పుడు ఈ బిందువు గుర్తించినప్పుడు, గుర్తించి రేఖను గీసినప్పుడు దీనిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒక లక్షణం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇందాక గీసిన అన్ని కూడా ఎలా ఉన్నాయంటే
సమాంతరంగానే ఉన్నాయి. ఇది మాత్రం ఒక బిందువుని ఖండించుకుంటూ పోయినది. ఏంటి ఆ బిందునది? మూల బిందువును. వెరీ గుడ్. మూల బిందువును ఖండించుకుంటూ పోయింది. మరి ఆ మూల బిందువును ఖండించుకుంటూ పోయింది ఏది? వైజికోట్ ఎక్స్ రేఖ. ఇంకో రేఖ పరిశీలిద్దాం, అది ఎలా ఉంటుందో. వైజికోల్ టూ ఎక్స్ రేఖ, వైజికోల్ టూ ఎక్స్ రేఖ. ఇక్కడ మనకి ఎక్స్ ఒకటైతే రెండు ఇంటూ ఒకటి రెండు, రెండు అయితే రెండు ఇంటూ రెండు నాలుగు. సో ఒకటి రెండు రెండు నాలుగు మూడు ఆరు, మైనస్ ఒకటి మైనస్ రెండు, మైనస్ రెండు మైనస్ నాలుగు, మైనస్ మూడు మైనస్ ఆరు. సో అనంత బిందువులు వస్తున్నాయి. దీనిని కూడా మనం గుర్తిస్తే చూడండి ఎలా వచ్చిందో. ఒకటి రెండు రెండు నాలుగు మూడు ఆరు, కిందికి వస్తే మైనస్ ఒకటి రెండు, మైనస్ ఒకటి మైనస్ రెండు, మైనస్ రెండు మైనస్ నాలుగు. ఈ విధంగా బిందువులన్నీ కలిపితే ఏమొచ్చింది? ఆరు వచ్చింది, రేఖ వచ్చేసింది. ఇది కూడా మూల బిందువు గుండానే పోయింది. చూడండి, గమనించండి మంచిగా. వైజికోల్ ఎక్స్ మూల బిందువు గుండానే పోయింది, వైజికోల్ టూ ఎక్స్ మూల బిందువు గుండానే పోయింది. ఇంకొకటి చూద్దాం. మనం ఎప్పుడైనా సరే ఇష్యూ ఉన్నప్పుడు తొందరగా నమ్మకూడదు కదా. ఇంకోటి చూద్దాం, దట్ ఈస్ వైజికోల్ త్రీ ఎక్స్ రేఖ. దాని బిందువు చూడండి, మీరు పట్టికని గమనించండి. వన్ త్రీ టూ సిక్స్ త్రీ నైన్ మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ మైనస్ నైన్. వీటిని మనం గుర్తిస్తే ఒకసారి చూడండి ఎలా ఉందో. నేను గుర్తించాను ఇక్కడ, మీరు గుర్తించండి ఇంటికాడ. దీన్ని కలపండి. ఇంకో ఇది కూడా మూల బిందువుకుండానే పోతుంది. ఎక్స్ అయినా టూ ఎక్స్ అయినా త్రీ ఎక్స్ అయినా ఈ మూడు మూల బిందువుకుండానే పోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ గుణకం మైనస్ తీసుకుందాం. ఎక్స్ గుణకం మైనస్ తీసుకుందాం, అది వై ఈక్వల్ టు మైనస్ రెండు ఎక్స్. వై ఈక్వల్ టు మైనస్ రెండు ఎక్స్. అప్పుడు ఇక్కడ మనకి వన్ మైనస్ టూ, టూ మైనస్ ఫోర్, త్రీ మైనస్ సిక్స్, మైనస్ వన్ టూ, మైనస్ టూ ఫోర్, మైనస్ త్రీ సిక్స్. వీటిని గుర్తిస్తే ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇవి కలిపితే ఎలా ఉంటుందో చదవండి. ఇంకో ఇది కూడా మూల బిందువు గుండానే పోయినది. సో ఇక్కడ వైజికోల్ రూపంలో ఉన్నాయి, అంటే ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ మైనస్ ఎక్స్. సో ఈ రూపంలో ఉన్నాయన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? మూల బిందువు గుండా పోతున్నాయి. అంటే ఒక్క మనం కంక్లూజన్ రావచ్చుగా, వైజికోల్ ఎంఎక్స్ రూపంలో ఉన్నాయన్ని మూల బిందువు గుండా పోతున్నాయి. వైజికోల్ ఎంఎక్స్ రూపంలో ఉన్నాయని ఏం చేస్తున్నవి? మూల బిందువు గుండా పోతున్నాయి. ఈ విషయం మనం అనేక ఉదాహరణ ద్వారా పరిశీలన చేశాం, ఇదే రుజువైంది. సో ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలు ఒకసారి మనం చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. అదేంటంటే వైజికల్ టు ఎంఎక్స్ రూపం సమీకరణాలు అన్నీ కూడా మూల బిందువు గుండా పోతున్నాయి. నెక్స్ట్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే రూపం రేఖ వై అక్షానికి సమాంతరంగా కే యూనిట్ దూరంలో ఉంటూ కే జీరో బిందువు గుండా పోతుంది. అదేవిధంగా వై ఇజ్ ఈక్వల్ టు కే రూపం రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ కే యూనిట్ల దూరంలో ఉంటూ జీరో కే బిందువు గుండా పోతుంది. ఎక్స్ అక్షం సమీకరణం
y is equal to 0. yxl సమీకరణం x is equal to 0. మనం ఇక్కడ విషయాన్ని గమనించాం. ఈ విషయాలతో పాటుగా మనకి టెక్స్ట్ బుక్ లో ఒక రెండు మూడు లెక్కలని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని లెక్కలు హోంవర్క్ తీసుకున్నండి. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే ఏవైనా మూడు రేఖలు రాసుకున్నండి. అదేవిధంగా వై అక్షానికి సమాంతరంగా ఉండే ఏవైనా మూడు రేఖలు రాసుకున్నండి. వై అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ సమీకరణాలు కనుక్కోండి అన్నాడు. అవి కూడా మీరు కొన్ని రాసుకుంటండి. ఇంకా ఏమైనా సందేహం ఉంటే మీ ఉపాధ్యాయుని సహాయంతో అడిగి తెలుసుకోండి. మరొకసారి ఈ వీడియోని చూసి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి. ఇప్పుడు ఇంకో సమస్యను పరిశీలిద్దాం. ఓకే, ఒక ఎలక్షన్లో 60% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సరిపడు రేఖాచిత్రమును గీచి దాని నుండి కింది వారిని కనుగొనండి. ఒక ఎలక్షన్లో 60% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సరిపడు రేఖాచిత్రమును గీసి దాని నుంచి కింది వారిని కనుగొనము. ముందు మనం దీనికి సంబంధించి ఒక ఎలక్షన్ అంటే ఎన్ని ఎలక్షన్ జరుగుతుండగా ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఓటేయరు. 100 మంది ఉంటే 60% ఓట్లు పడ్డాయంట. అంటే అర్థమేంటి, 100 మందికి జనాభా ఉంటే, ఓటర్లు ఉంటే 60 మంది మాత్రమే వచ్చి ఓటేశారంట. ఇక్కడ మనం ఓటు వేసిన వారి సంఖ్య ఎక్స్ అనుకుంటుంది. మొత్తం జనా మొత్తం ఓటర్లు వై అనుకుంటుంది. మరి లెక్క ప్రకారం ఏమన్నాడు, ఓటు వేసిన వారి సంఖ్య ఎంతంట, మొత్తం ఓటర్లలో 60% మంది. లెక్క ప్రకారం ఓటు వేసిన వారి సంఖ్య మొత్తం ఓటర్లలో 60%. Therefore, x is equal y into 60/100. X is equal to, ఇప్పుడు x is equal 60y/100. దీన్ని డిస్కౌంట్ వచ్చినప్పుడు 100x = 60y, y = 100x/60. సో ఇప్పుడు ఈ సమస్యకి, ఈ యొక్క సమీకరణానికి మనం సాధారణ కనిపిస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం. క్రమంలో ఓటు వేసిన వారి సంఖ్య ఎక్స్ అనుకుందాం. అంటే ఎంతమంది వచ్చేసి తెలియదు మనకి. ఓటేసారు మొత్తం ఓటర్లలో 60% ఓటేసారు. మొత్తం జనాభా తెలియదు, మొత్తం ఓటర్ సంఖ్య తెలియదు, ఓటు వేసిన వారి సంఖ్య తెలియదు. కాకపోతే ఏమన్నాడు,
అక్కడ ఓటర్లలో అయితే 60% మంది మాత్రమే ఓటేశారు. ఓటు వేసిన వారి సంఖ్య ఎక్స్ అనుకున్నాం, మొత్తం ఓటర్లు పోయి అనుకున్నాం. మాకు చిన్న సూచన ఇచ్చింది కాబట్టి ఆ సూచన ఏంటిది, ఓటు వేసిన వారి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఓటర్లలో 60%. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 60/100. శాతం అంటే బై 100, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60/100. దీనికి వస్తే 100x ఈజ్ ఈక్వల్ టు 60/100. వై ఈజ్ ఈక్వల్ టు వస్తున్నప్పుడు ఇది బాగా అనిస్తుంది 100x/60. వై ఈజ్ ఈక్వల్ టు 100x/60. మనకి ఇప్పుడు సమీకరణం వచ్చింది. సమీకరణం ఏంటది, వై ఈజ్ ఈక్వల్ టు 100x/60. ఈ సమీకరణానికి మనం సాధనం చేద్దాం, సాధనల పట్టిక గీద్దాం. సో ముందు ఎక్స్, తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు 100x/60, తర్వాత x/. ఓకే, ఎక్స్ ముందు మనం ఏమనుకుందాము, 300 అనుకున్నప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 100x/60 65లో. సో 500 అంటే 300 మంది ఓటు వేస్తే మొత్తం జనాభా 500. నెక్స్ట్ 600 అనుకుందాం, వై ఈజ్ ఈక్వల్ టు 100x/600 60/100. 100/1000. సో 600/1000. ఇప్పుడు ఇంకొకటి 1200 అనుకుందాం, వై ఈజ్ ఈక్వల్ టు 100x/1200/60. 0 పోతుంది, 6/2 2000. సో 1200/2000. ఈ మూడు బిందువుల్ని అక్కడ గుర్తిద్దాం. ఓకే, మనకి పట్టిక వచ్చేసింది, విలువలు వచ్చేసినాయి, ఈ విలువలు గ్రాఫ్ని గుర్తించాలి. ఇప్పుడు గ్రాఫ్ని గుర్తించాలని వస్తువులు ఏం చేయాలి, స్కేల్ దగ్గరికి పోవాలి. ఎక్స్ అక్షంపై మనకు ఎక్స్ అక్షంపై స్కేల్ ఇద్దాం. ఇక్కడ ఎక్స్లో ఏమున్నాయి ఇక్కడ, 300, 600, 1200 ఉన్నాయి. అంటే ఇవి వీటిని బట్టి మనం ఇక్కడ విలువ తీసుకోవాలి. నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ ఎక్స్ అక్షంపై ఒక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 300 అనుకుంటున్నాను. ఒక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 300 అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా అంటే ఇక్కడ అది 300, 600, 1200 అంటే 300 గుణిజాలు ఉన్నాయి కాబట్టి మనకు గుర్తించడం ఈజీగా ఉంటుంది, అందుకనే 300 అనుకుంటున్నాను. సో 300 తర్వాత 600 అంటే ఒక డబ్బాకి ఒక యూనిట్కి 300, తర్వాత 600, తర్వాత 900, తర్వాత 1200, తర్వాత 1500. ఓకే, అది వచ్చేసింది. మరి వై అక్షంపై ఏమున్నాయి, ఇక్కడ మనకు వచ్చిన నిరూపకాలు వస్తుంటే 500, 1000, 2000. ఇప్పుడు చెప్పండి ఏమనుకుంటారు మీరు మనసులో, 500, 1000 కాబట్టి వై అక్షంపై మనం ఒక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ తీసుకున్నాము. మనకు సులభంగా ఉండాలంటే 500 తీసుకున్నాం. సో 500, 1000, 1500, 2000, 2500. ఇప్పుడు బిందువుని గుర్తుద్దాం. ఇక ఫస్ట్ బిందువు ఏది, 300, 500. సో ముందు విషయం రాయాలి, ఏంటి చెప్పండి, ఎక్స్ అక్షంపై ఏముంది,
ఓటు వేసిన వారి సంఖ్య ఇది మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు గుర్తున్నాయి 300 500 సో 300 500 నెక్స్ట్ 600 1000 600 1000 నెక్స్ట్ 1200 2000 చూడండి ఇట్లా పోవాలి ఇప్పుడు వీటిని మనం కలుపుదాం మనకి ఎంత వస్తుందా కొంచెం పక్కగా కలుపుదాం 300 500 కలుపుదాం కలుపుదాం స్కేల్ సాయంతో కలుపుదాం అంటే సరే గుర్తుంచుకోండి పిల్లలు స్కేల్ ఉపయోగిస్తే మనకి వంకర లేకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి ఒక రేఖ చిత్రం వచ్చింది ఈ రేఖ పేరు ఏం పేరు y = 100 x / 60 అంటే x అక్షం ఏముంది ఓటు వేసిన వారి సంఖ్య y అక్షం పై ఏముంది మొత్తం ఓటర్ల సంఖ్య ఓకే ఇప్పుడు ఈ రేఖ చిత్రం ఉపయోగించి మనం కొన్ని సమస్యలు చేయమన్నాం ఏంటి అది 1200 ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటే 1200 ఓటర్లు మాత్రమే అంటే ఓటు వేసిన వారు 1200 అయితే చూడండి ఈ నుంచి మనం ఏం చేయాలిగా ఇది ఓటు వేసిన వారు మొత్తం ఓటర్లు ఎంత మంది అన్నాడు అంటే ఇలా పైకి పోవాలి ఎక్కడైతే అక్షాన్ని తగ్గుతుందో ఆ నుంచి మళ్ళీ అబ్బో 2000 మంది వచ్చారు ఎవరిల్లు మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతమంది 2000 అంటే ఓటు వేసిన వారి సంఖ్య 1200 ఉంటే మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు 2000 సో ఓటు వేసిన వారి సంఖ్య పన్నెండు వందలు అయినా మొత్తం ఓటర్లు 2000 ఇది గ్రాఫ్ ద్వారా మనం కనిపెట్టాం నెక్స్ట్ ఇంకోటి మొత్తం ఓటర్లు 800 అయితే మొత్తం ఓటర్ల సంఖ్య 800 ఓటు వేసిన వారి సంఖ్య కావాలి ఇక్కడ చూడ 800 కదా వస్తుందా సో 500 ఇది మొత్తం ఎంత ఉంటుంది 10 డబ్బాలకి మళ్ళీ 500 10 డబ్బాలకి ఎంత 500 ఒక్కొక్క డబ్బాకి 50 సో 500 550 6 650 7 750 800
సో ఇది ఉందా ఇది సో ఈ నుంచి ఇది 800 ఇలా రావాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి మన ఎంత ఉంది మళ్ళీ 10 డబ్బాలు ఉన్నాయి మరి ఇక్కడ ఒక డబ్బాకి ఎంత ఒక డబ్బాకి ఎంత ఇక్కడ 30 ఎందుకు మనం గ్యాప్ 3 తీసుకున్నాం ఒక 800 కి 3 తీసుకున్నాం ఆ 300 ని 10 భాగాలు చేయాలి ఒక్కొక్క డబ్బాకి 10 వస్తుంది సో 330 తర్వాత 60 90 4 20 4 50 4 80 అంత ఇది 4 80 అంటే ఇదంతది 800 అయినప్పుడు ఇక్కడ వస్తుందండి 480 సో ఈ బిందువు ఎంతయా అంటే 480 ग्राफ सहाय तो यह समस्या मोटिवेशन दी मन साधु ओके चिल्ड्रन इलांट समस्या उपाध्याय सहायता।